14 లక్షల కోట్ల విలువైంది. అదంటే మేల్కొని క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ శుద్ధపూస మాటలు మాట్లాడుతుండే శర్మిలమ్మ సమాధానం చెప్పమానండి. శుద్ధపూస మాటలు కాదు. విశాఖపట్నం బాక్సైట్ రసల్ ఆల్ కైమా పెన్నా ప్రతాప్ రెడ్డి 10,000 ఎకరాలు 1,00,000 కోట్లు. తర్వాత అన్రాక్ అనిల్ కుమార్ 1,886 ఎకరాలు 2,500 కోట్లు. ఇట్స్ వర్త్. విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అమాయక ప్రజల్ని చేసి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని దేశ ప్రజలందరి సంపదన ఇది చెప్పండి. బీచ్ శాండ్ వైఎస్ రెడ్డి 20,592 ఎకరాలు 8,000 కోట్లు వర్తాపు. జాతి ప్రజల సంపద, తెలుగు ప్రజల సంపద, ఎలా అప్పులు కుప్పైతే డబ్బులు కేరుకుంటున్నారు. ఇదంతా ఎందుకు రికవర్ చేయలేదు? రెవెన్యూ రికవరీ యాక్టివిటీ. ఇంకా శ్రీకాకుళం జిల్లా ఈవీ మినరల్స్ ఇలిమినేట్ వైఎస్ వివేకానంద రెడ్డి చచ్చిపోయి కేసుల్లో ఉన్నాడు. ఆయనకి చెప్పింది 3,594 ఎకరాలు 1,200 కోట్లు. దట్స్ వర్త్. తర్వాత కాకరాలపల్లి ఈస్ట్ కోస్ట్ 3,333 ఎకరాలు 1,000 కోట్లు. తూర్పుగోదావరి జిల్లా వంతాడ లాటరైట్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు 208 ఎకరాలు ఇట్స్ వర్త్ 1,000 కోట్లు. ఇవన్నీ ఇక్కడ నేను అంటున్నది కాదు. ఈ విధంగా రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఎంత దోచుకుంటాడు. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న నేను వెంకటకృష్ణ గారు బాధ్యత లేదా అని అడుగుతుండా. ఎందుకో ఏ దేశానికి స్వాతంత్రం తెచ్చింది మన వాళ్ళు వాళ్ళ ధనబాల ప్రాణాలు త్యాగం పెట్టి దోచుకున్నోడికి దోచుకున్నంత ఎవడు మాట్లాడకూడదంటే ఎట్టా? పోయే ప్రాణాలు ఏదో ఒక రోజు గాల్లో గడిచిపోయే ప్రాణాలు వెంకటకృష్ణ గారు. అసలు జరగాల్సింది చర్చ ఇది. భోషణీకేలు కాదు, ఈ పదాలు కాదు. ఈ దోపిడీని రికవర్ చేస్తారా లేదా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం? నేను అంటుండే ఆవేదంతో నీకు చెప్పే లిస్టు కర్రులు కళ్ళు బయలుగా. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఎంత? జగన్మోహన్ రెడ్డి వర్తా మొత్తం దోచిన సంపద 16,97,335 కోట్లు. ఒక మినీ సామ్రాజ్యాన్ని భారతదేశ బడ్జెట్ ఎంత? ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి ఎంత? ఎలా? నేను లేక్గా మాట్లాడతా. ఇది ఎవిడెన్స్. సిబిఐ కేసులు ఇగో. వీళ్ళంతా పెద్ద మనుషులు. రాజ్యసభలో పార్లమెంటేరియన్గా మన పాలకులుగా ఉంటే చిక్కుతో తలదించుకోవాలి ప్రజాస్వామ్యం. మీరు అన్నది కరెక్టే. ఇవన్నీ ఉన్నాయి, కేసులు ఉన్నాయి. కేసులు కాదండి, బ్యూరోక్రాట్లు చూడండి ఎంత మంది బ్యూరోక్రాట్లు. ఇక్కడ వీళ్ళందరూ ఎవరండి? అవునవును, ఈ బ్యూరోక్రాట్లు అంతా ఎవరు? రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వక ముందు మంచి క్లీన్ ఇమేజ్ హార్డ్ వర్కర్స్ గా పేరున్నాయి.